పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు తల్లిదండ్రుల మధ్య పరస్పర సంబంధాలపై అవగాహన కలిగించేందుకే పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించినట్టు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో శనివారం గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ జేసీఐ ట్రైనర్లు చల్ల ప్రవీణ్ కుమార్, వి శాంతన్ కుమార్, జవహర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తీసుకోవలసిన మెలకువలను వివరించారు. పిల్లలు చదువులో వెనుకబడడానికి వారి ప్రవర్తన మారడానికి కారణాలు చెప్తూ వారిని ఏ విధంగా సరైన దారిలోకి తీసుకురావాలి అనే అంశాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లలను టీవీ చూడటం, మొబైల్ వాడకం నుండి దూరం చేసేలా వారికి ఎలాంటి పనులు కల్పించాలి, వారి దృష్టిని ఎలా మరల్చాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఉండాల్సిన పరస్పర సంబంధాలు, పిల్లల పట్ల పెద్దలు ప్రవర్తించే విధానాల గురించి అందరికీ తెలియజేయాలనే ఆలోచనతో పేరెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి తమకు పిల్లల పట్ల ఉండాల్సిన బాధ్యతలు, పిల్లల విపరీత ప్రవర్తనకు గల కారణాలు తెలిపి తమకు అవగాహన కల్పించిన గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, రజియుద్దీన్, పిఈటి నవీన్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. రీజన్స్ మనకి ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలలో మన పెద్దవాళ్ళు చాలా విషయాలు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ అవ్వడం మూలంగా పిల్లల పట్ల ఏ విధంగా వాళ్ళ పెంపకం అనేటువంటిది ఉండాలి అనేటువంటి దగ్గర కొన్ని చాలా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పిల్లలు చెప్పినట్టు వినట్లేదని చాలా, అంటే దాదాపుగా ప్రతి పేరెంట్కి పిల్లల విషయం లోపల ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. వాటన్నింటినీ ఈరోజు ఇక్కడ గాయత్రి విద్యా సంస్థలు నిజంగా కూడా అద్భుతంగా ఒక పేరెంట్స్ అందరికీ కూడా మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్ లోపల ఉండేటువంటి పేరెంట్స్కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మా ట్రైనర్స్ నుండి వాళ్ళకి చాలా రకాలైనటువంటి సొల్యూషన్స్, ఏం చేస్తే నిజంగా పిల్లవాళ్ళకి రేపటి రోజున మంచి స్థానం లోపల మనం ఉంచగలుగుతాము, రేపటి రోజున మన పిల్లలు మంచి స్థానంలో ఉండాలంటే మనం ఏమేం చేయాలి, ఇలాంటి చాలా విషయాల్ని తెలియజేయడం జరిగింది. నిజంగా చక్కగా పేరెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి స్థానంలో ఉండాలని. మనిషి జీవితంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ఈరోజు మన ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల నుంచి ఈరోజు న్యూక్లియస్ ఫ్యామిలీస్ దాకా మనం ప్రయాణిస్తూ వెళ్ళాం. ఒకప్పటి రాతియుగం నుంచి నేటి సాంకేతిక విప్లవం వరకు మనం ప్రయాణిస్తూ వచ్చాం. ఇప్పుడు మన ముందు సవాళ్ళు చాలా ఉన్నాయి. రకరకాల సవాళ్ళని ఎదుర్కొంటే తప్ప మనం ఆ రోల్ని సరిగ్గా నిర్వర్తించలేము. ఒక పేరెంట్ యొక్క రోల్ నిర్వర్తించాలంటే చాలా కష్టతరంగా మారింది. ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది, ముఖ్యంగా టెక్నాలజీ, సోషల్ మీడియా. ఒకనాడు మన పెంపకం, ఈనాడు పెంపకం, రెండింటికి మధ్య వ్యత్యాసం మారిపోయింది. మనం ఎంతో నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈ సబ్జెక్ట్ని మనం కొంతకాలంగా దీన్ని చిన్న చూపు చూసామని చెప్పచ్చు. కనుక ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోల్ ఆఫ్ ఏ పేరెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ రోల్. దాన్ని సరిగ్గా నిర్వర్తించగలిగితేనే ఒక అద్భుతమైన సమాజం స్థాపించగలుగుతాం. రేపటి ఒక అద్భుతమైన సమాజాన్ని మనం బాగా చూడాలంటే మన యాజ్ ఏ పేరెంట్ మన రోల్ని మనం ఎప్పటికప్పుడు రివైవ్ చేసుకుంటే తప్ప అది సాధ్యపడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చిన గాయత్రి విద్యా సంస్థల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి కార్యక్రమాల్ని ముందు ముందు కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా మీడియా వాళ్ళందరినీ కూడా. ఈరోజు గాయత్రి విద్యానికేతన్ ఆధ్వర్యంలో శ్రీ ఫంక్షన్ హాల్లో పేరెంట్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనే ఒక ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క కార్యక్రమము మన జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్ జేసీ
ప్రవీణ్ గారు మాస్టర్ ట్రైనర్, అదేవిధంగా జేసీ శంతన్ కుమార్ నేషనల్ ట్రైనర్ అండ్ జవహర్ బాబు ట్రైనర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఒక విద్యార్థి తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే దాంట్లో ముఖ్యంగా విద్యార్థి యొక్క చదువుతో పాటు పేరెంట్స్ ఇటు మేనేజ్మెంట్ అందరూ కూడా దృష్టి పెడితేనే పేరెంట్ తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంటాడనే ఉద్దేశంతో ముఖ్యంగా ఒక విద్యార్థి అభివృద్ధిలో ఒక టీచర్ కానీ మేనేజ్మెంట్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఒక స్టూడెంట్ అభివృద్ధిలో పేరెంట్ యొక్క పాత్ర ఉంటుంది. వారి యొక్క ఏ విధమైన అంశాలు తీసుకోవాలి, ఏ విధంగా వాళ్ళ విధంగా అబ్జర్వేషన్ చేయాలి, వాళ్ళ యొక్క అభివృద్ధిలో ఎలా భాగస్వాములు కావాలనే యొక్క టిప్స్ ఇవ్వడం కోసం, వారి గైడెన్స్ ఇవ్వడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. దీనికి పేరెంట్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అందరూ కూడా చక్కగా అటెండ్ అయ్యి వారు వారికి ఉన్న కొన్ని డౌట్స్ని కూడా దీని ద్వారా క్లారిఫై భవిష్యత్తులో మన జీవితాలు ఎలా గుండుపడిపోతాయో మనం తల్లిదండ్రులను గమనించాల్సిన విషయం ప్రతి ఒక్కరిలో ఉంది. శైశవ దశలో ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు 0 to 1 year లోపల వాళ్ళ చలనంలో కదలికలు వారు మనం ఏదైనా సౌండ్ చేసినప్పుడు వినిపించుకుంటున్నాడా గమనిస్తున్నాడంటే వాళ్ళ వినికి లోపం ఉందా అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులోనే వినికి లోపం ఉంటే పెద్ద అయ్యాక వారికి ఏమి వినపడకుండా పోవడం సమస్యగా మారుతుంది. ఆ ఏజ్ లో మనం ఏం చేయలేకపోతాం. ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మనం ఏం వారి లోపల పెద్ద అయ్యాక వాడు ఏమనుకుంటారు నా సమస్యను గుర్తించడానికి ఈ రోజున భవిష్యత్తులో ఇలా అయిపోయానే అనే బాధ మన తల్లిదండ్రులుగా గుర్తించుకోవాల్సిన విషయం ఉంది.